వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సినిమా గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్గా నిలవనుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ తరఫున పలువురు సినీ సెలబ్రిటీలు బరిలో నిలవడానికి సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది ఆస్కార్ వెన్నింగ్ సాంగ్తో అభిమానుల్ని సంపాదించుకున్న ఆయన్ను పార్టీ తరపున పోటీలో నిలపాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్లు తెలిపారు ఇక రాహుల్ సిప్లిగంజ్ కు ఉన్న ఫాలోయింగ్ పార్టీకి కొంతైనా మేల్ చేస్తుందన్న యోచనలో ఉన్నట్లు టాక్ ఇటీవల రాజీవ్ గాంధీ యూత్ ఫిజ్ పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా కూడా రాహుల్ సిప్లిగన్స్ను కాంగ్రెస్ నేతలు ఆహ్వానించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన్ను మహల్ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా కాంగ్రెస్ నేతలు అడిగినట్లు తెలిసిందే దీనిపై చర్చలు కూడా జరిపినట్లు సమాచారం అయితే ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయలేనని వేరే నియోజకవర్గం నుంచి పరిశీలించాల్సిందిగా పార్టీ నేతలను రాహుల్ సిప్లిగంజ్ కోరినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది ఆ నియోజకవర్గం ఏమిటన్నది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ గానే ఉంది ఇక అనూహ్యంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు ఇక హైదరాబాద్ గోషా నుంచే పోటీ చేసేందుకు ఆయన అప్లై చేశారు గత కొన్ని రోజులుగా రాహుల్ పై కాంగ్రెస్ ఆసక్తి కనబరిచిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో స్థానికంగా ఆదరణ ఉన్న ఈ సింగర్ నిలబెట్టాలని నిర్ణయించినట్లు రాజకీయ వర్గాల సమాచారం బీజేపీలోను పలువురు సినీ ప్రముఖులు ఈసారి ఎన్నికల బరిలోకి దిగనున్నారు సినీ నటి పొలిటీషియన్ విజయశాంతి ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్నారు ఆమె ఇప్పుడు కామారెడ్డి నుంచి పోటీ చేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది ఆకట్టుకునేలా మాట్లాడడం వైరి పక్షాలపై ఆమె స్టైల్ విపక్షాలు బీజేపీకి లబ్ధి చేకూరుస్తాయని పార్టీ శ్రేణులు నమ్ముతున్నారు ఇటీవల మరో సినీ నటి జయసుధా బీజేపీలో చేరారు రెండు వేల తొమ్మిది వైఎస్ హయాంలో కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిన ఆమె మంచి మెజార్టీతో విజయం సాధించారు ఆ తర్వాత రాజకీయాలకు కొంత దూరంగా ఉన్నారు జయసుధాను సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ స్థానాల్లో ఏదో ఒక చోటు నుంచి పోటీ చేయించే యోచనలో బీజేపీ నేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది మరోవైపు బీఆర్ఎస్లో సినీ నటి జయప్రద చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఆమెను జాతీయ రాజకీయాల్లోకి తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నట్లు పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది